టాప్ తెలుగు టీవీ. ఇప్పుడు ప్రస్తుతం బతుకమ్మ సీజన్ నడుస్తుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ పాటల్లో తెలంగాణ సమాజం మొత్తం ఒక ఆనంద పండుగలాగా జరుపుకుంటున్నారు. ఇక ఎక్కడ చూసినా ఏ మూలకు చూసినా బతుకమ్మ పాటల హోరైతే నడుస్తూ ఉంది. ఇక మన పాటల ప్రోగ్రాం కూడా అదేవిధంగా ముందుకు వెళ్తూ ఉంది. ఇక పల్లె పాటల కార్యక్రమంలో ఈరోజు మన ప్రోగ్రాంలో ఉన్నారు సుమన్, సింగర్ సుమన్. మరి సింగర్ సుమన్ ఏమేమి పాటలు పాడతాడు, ఎక్కడి నుంచి వచ్చిండు, ఆయన కుటుంబ నేపథ్యం ఏంది, ఎప్పటి నుంచి పాటలు పాడుతుండు, ఈ పాటల ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది, ఇట్లాంటి విషయాలు మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో సుమన్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. అట్లా మంచి మంచి సింగర్స్, అంటే మంచి మంచి సింగర్స్ పాడిన పాటలు కూడా తను ఈరోజు మళ్ళీ పాడి వినిపిస్తాడు. అలాగే తన స్టైల్ ఆఫ్ సాంగ్స్ కూడా ఈరోజు మనకు వినిపిస్తాడు. సో మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం, రండి. హాయ్ సుమన్. హాయ్ అన్న. నమస్తే. నమస్తే. ఎట్లున్నావు? నా బాగున్నానా? బాగున్నా, ఫైన్. ఏంటి అసలు ఒక రచరచ చేస్తున్నావా యూట్యూబ్లో? ఏం లేదన్న, అట్లా వెళ్ళిపోయినా ప్రజలు నన్ను అట్లా ఆదరిస్తారు కాబట్టి అట్లా ఉంది ఇప్పుడు అయితే ప్రస్తుతం అయితే. ఎక్కడ మీ ఊరు, ఎక్కడ మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మాది వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం, బనకల్ గ్రామం అన్న. అక్కడ నుంచి వచ్చేసాను. ఓకే. ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నా? పాటలు అంటే ఒక దాదాపు ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది నా కళా జీవితం. నేను ఏనాడైతే తెలంగాణ ఉద్యమం నడుస్తుందో అప్పుడు వాళ్ళ మా ఊళ్ళో ఆ ఉద్యమం విస్తృతంగా జరిగింది. మా గ్రామంలో ఉన్నటువంటి యువకులు మంచి ఆ ఉద్యమానికి మంచి ప్రోత్సహించి ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళి ఇవాళ తెలంగాణ రాష్ట్ర అవతరణలో భాగంగా వాళ్ళ వంతు వాళ్ళ కృషి ఉన్నది. దానిలో భాగంగా నేను కూడా వాళ్ళు ఎంబడ పోయినా అదే ఉద్యమ స్ఫూర్తి వచ్చింది. నేను ప్లాట్ఫామ్ వేదిక. అవునా? వేదిక. అట్లా స్టార్ట్ అయింది జర్నీ, పాటల జర్నీ. సో మొట్టమొదటి ఏ పాట పాడిన ఫస్ట్ టైం? మొట్టమొదట అంటే అంటే కాంపిటీషన్స్లలో ఎక్కువ పాటలు పాడేది, అంటే ఫోక్ సాంగ్స్ అవి అట్లా పాడేది. బాగా పేరు వచ్చిన పాట ఆ టైంలో బ్రేక్ వచ్చిన సాంగ్ ఏది? పేరు వచ్చిన పాట అంటే నేను స్కూల్లో ఫస్ట్ పాట పాడిందంటే గద్దరన్న పాట పాడిన. అప్పుడు అది పాట ప్రజలకు బాగా వెళ్ళిపోయింది. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అని ఆ పాట ఎక్కువ పాడిన. అప్పుడు ముందు ముందు అది కూడా పాడుకుందాం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకునే ముందు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇట్లా ప్రోగ్రామ్ చేయడం. సరే, ఓ పంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? పల్లెయాది కచ్చెనా మళ్ళా పాట మొదలు పెట్టినా, ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ బాట యాది కచ్చెనా, పల్లెయాది కచ్చెనా మళ్ళా పాట మొదలు పెట్టినా, పల్లెయాది కచ్చెనా పల్లెయాది కచ్చెనా మళ్ళా పాట మొదలు పెట్టినా. గోసి గొంగడేసి నృత్యమైన గద్దరన్న యాది కచ్చెనా, పల్లె కన్నీరంటూ గోస చెప్పిన గోరేటి యాది కచ్చెనా, పల్లె యాది కచ్చెనా మళ్ళ పాట మొదలు పెట్టిన, పల్లె యాది కచ్చెనా. దుమ్ములేస్తున్నదిరా అందే శ్రీ పాట అన్ని కులాలను లేపింది యాదచ్చెనా, పల్లె యాది కచ్చెనా మళ్ళ పాట మొదలు పెట్టిన, పల్లె గోసి గొంగడేసి నృత్యమైన గద్దరన్న యాది కచ్చెనా, అరే పల్లె కన్నీరంటూ గోస చెప్పిన గోరేటి యాది కచ్చెనా, పల్లె యాది కచ్చెనా గర్జనన్న యాది కచ్చెనా, దయగల్ల పాటలకు గొంతు లేపిన గర్జనన్న యాది కచ్చెనా, పాటమ్మను ఎదల దాసిన మా బిచ్చన్న యాదచ్చెనా, పల్లె యాది కచ్చెనా మళ్ళ పాట మొదలు పెట్టిన, ఊరు గుర్తుకు వచ్చిన ఉద్యమ బాట యాది కచ్చెనా, ఊరు గుర్తుకు వచ్చిన ఊరు గుర్తుకు వచ్చిన ఉద్యమ బాట యాది కచ్చెనా, ఉద్యమ బాట యాదికొచ్చెనా, ఉద్యమ బాట యాదికొచ్చెనా. బా నైస్, బాగుంది పాట.
అన్న థ్యాంక్ యూ. నిజంగా ఊరు గుర్తొస్తే పాట గుర్తొస్తుంది, ఉద్యమం గుర్తొస్తే పాట గుర్తొస్తుంది. అవును. సో పాటని మోసిన వాళ్ళు గద్దర్ నుంచి మొదలు పెట్టినవు, గుడా అంజన్న, గొరెటి వెంకన్న, ఇంకెవరు లాస్ట్ ఇద్దరు పేర్లు చెప్పావు? గర్జే అన్న. ఓకే. పాటమ్మ పాట ఒక పాటను పాటను వివరిస్తూ పాడినటువంటి భిక్షను. ఓకే. వాళ్ళిద్దరు చాలా అంటే సమాజంలో మంచి సుస్థిరమైనటువంటి స్థాయిని ఏర్పరచుకున్నారు. ఓకే. అందుకోసం వాళ్ళతో పాటుగా వాళ్ళని కూడా యాడ్ చేసుకోవడం జరిగింది ఈ పాటలో. అంటే ఇట్లా చైతన్య గీతాలే ఎక్కువ వాడుతుంటావా, లేకపోతే మామూలుగా ఫోక్ సింగ్ సాంగ్స్ ఎక్కువ వాడుతుంటావా? ఎక్కువ వచ్చేసి చైతన్య గీతాలే వాడేది. ఎందుకని? ఆ స్ఫూర్తి, ఉద్యమ స్ఫూర్తి అట్లా మేము పెరిగినటువంటి ప్రాంతం అలాంటిది, కల్చర్ అలాంటిది. అంటే ఫోక్ సాంగ్స్ కానీ అప్పుడు జానపద పాటలు కానీ కాంపిటీషన్స్లలో కానీ ఎప్పుడైనా ఈవెంట్లు వస్తే ఆ ఈవెంట్లలో మాత్రమే పాడేది. ఎక్కువ మాత్రం ప్రియారిటీ మాత్రం వీటికి, సామాజిక గీతాలకు, ఉద్యమ పాటలకు. ఎందుకు స్ఫూర్తి ఏంటి అసలు ఆ పాటలు వాడాలి అన్న ఆలోచన ఎట్లా వచ్చింది? దానికి స్ఫూర్తి ఎవరు నీకు? స్ఫూర్తి అంటే ఏం లేదన్న, ఫస్ట్ నేను వచ్చేసి స్కూల్లో చదువుకుంటున్నా, అసలు నేను పాటలు పాడతా నాకు 7th క్లాస్ వరకు తెలియదు. నా వాయిస్ ఇట్లుంటుంది, ప్రజలు ఆదరిస్తారు, పాట నా పాట నిలబడుతుందా అని అసలు నాకు ఎప్పుడు ఆలోచన రాలేదు. ఒకసారి స్కూల్లో స్టేజ్ మీదకి మా సార్ పిలిచిండు, అప్పుడు ఈ పాట ఎక్కువ ప్రజలకు వెళ్ళిపోయింది, పొడుస్తున్న పొద్దు అని మీ ఇంతకుముందు చెప్పిన పాట. ఆ పాట పాడిన, ఆ పాట పాడిన తర్వాత స్కూల్లో నన్ను గద్దరు గద్దరు అని పిలిచేది. వాళ్ళు ప్రోత్సాహమే ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నాయంటే దానికి కారణమైంది. ముఖ్యంగా ఆ స్కూల్ కానీ, ఆ స్కూల్ యాజమాన్యం కానీ, నాతో చదువుకున్న విద్యార్థులు, నా సీనియర్లు ఎప్పుడు కూడా నన్ను ప్రోత్సహించేది. అబ్బా సుమన్ గారు ఏమైనా ప్రోగ్రామ్ అవుతుందంటే అరే సుమన్ పాట పాడాలి అంటే అందరు చప్పట్లు కొట్టేది. వాళ్ళ ఆదరణే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది, ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మళ్ళీ పాట పాడదాం ఎట్లా? అండ్ ఆ పాట అందరికి తెలుసు ఆల్రెడీ. అరే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, పోరు తెలంగాణమా. నిజంగా అప్పుడు వృత్తి తొలగించిందని చెప్పచ్చు. ఉద్యమం, తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు ఇది ఒక స్థాయికి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది ఈ సాంగ్. అంటే స్కూల్ మట్టికి, నా 10th వరకు స్కూల్ మట్టికే వాడేది. అంటే మా ఊళ్ళో ధూమ్ధమ్ అయితే వాళ్ళతో పోయేది, పాట పాడేది, అమరవీరుల పాటలు కానీ. ఎక్కువ మా ఊళ్ళో మాత్రం తెలంగాణ ఉద్యమం కోసం పోయేటువంటి బిడ్డలు ఎక్కువ, దానివల్లనే కావచ్చు ఉద్యమ స్ఫూర్తి నాకు వచ్చింది. ఎక్కువ శాతం అయితే ఈ పాటలు వాడే. తర్వాత నాకు అంటే నాకు ఒక గురువు అన్నట్టు లేడు, నేను ఏకలవ్య శిష్యుని. వాళ్ళ పాటలు ఫోన్లలో చూసుకుంటాం, వాళ్ళకి వాళ్ళే వాళ్ళు నాకు ఎప్పుడు దగ్గర నేర్పించలేదు ఇట్లా ఈ పాట ఇట్లా వాడాలి, ఈ రకంగా వాడాలని. వాళ్ళని చూసి నా అంతా నేనే నేర్చుకున్న పాటలు నేర్చుకొని ఈ ఆ పాట పయనం ఇప్పటికైతే రాసే వరకు ఈ మధ్యలో రాస్తున్నా, ఈడిదాకా వచ్చిందన్న. అంటే నిజంగా ఎవరు చెప్పకుండా పాట నీ అంతకు నువ్వు పాడడం అనేది మాత్రం సూపర్ బాగుంటుంది. కానీ నీ అంతకు నువ్వు పాడే సమయంలో ఎప్పుడైనా అనిపించిందా, అరే ఈ పాట ఇట్లా ఇట్లా వాడితే బాగుండు, ఈ పాట కొంచెం ఇక్కడ టెంపో తగ్గినట్టు అనిపిస్తుంది అని నీకేమైనా కొన్ని ఆలోచనలు ఏమైనా వచ్చినాయా? జానపద కళాకారులకు టెంపో అన్నట్టు ఏం లేదన్న. సినిమా వాళ్ళకి ఫీల్ అయ్యాను, దానికి టెంపో ఉంటాయి. కానీ అంటే పూర్తి స్థాయిలో ఉండేని కాదు, దీనికి కూడా ఉంటుంది. వాయిస్ సహకారం కావాలి దేనికైనా, కానీ వాయిస్ను బట్టి టెంపో తీసుకున్నది ఉంటుంది స్కేల్ కానీ. జానపద కళాకారులు ఎప్పుడు దుమ్ములేపు తీనుమరు పాటలు, ఏ ఉద్యమ పాటలు అంటే పొడుస్తున్నటువంటి ఇట్లా గుద్దు అంటే ఇట్లా పొడిచినట్టు ఉండేటువంటి అట్లా హైపిచ్ ఎప్పుడు లేవు పాడాలి కాబట్టి. ఎక్కువ ఏ పాటలు ఇష్టం? హైపిచ్ పాటలు ఇష్టమా, స్లో స్లోగా పాడే పాటలు ఇష్టమా, లేకపోతే ఫోక్ సాంగ్స్ ఇష్టమా? ఫోక్ సాంగ్లో
కొంచెము సరసం అంటే రొమాంటిక్ సాంగ్స్ ఇష్టమా? ఎట్లా ఏ పాటలు అంటే ఎక్కువ ఇష్టపడతావు? ఎక్కువ అంటే నేను ఉద్యమ గీతాలే, అందులో వచ్చేసి ఏపూరు సోమన్న సాంగ్స్ కానీ, గిద్దరామ్ నరసన్న సాంగ్స్ కానీ, గద్దరన్న సాంగ్స్ కానీ, గోరటి వెంకన్న సాంగ్స్ కానీ ఇవి ఎక్కువ. గోరటి వెంకన్న సాంగ్స్ అంటే ఇంతకుముందు కూడా ఈ సాంగ్ పాడాను, ఓవారే మా ఓనికి, ఓవారే మా ఓనికి వచ్చిందంట ఓ కళ, ఓవారే మా ఓనికి. అరకు పుల్ల ఐఐటి కంప్లీట్ చేసినట్టు, దిక్కు లేకుండా విక్రమోలే జుట్టు పెరిగినట్టు, పెరిగిన జుట్టు చూసి వీణు ఫ్యాన్స్ పెరిగినట్టు, ఐశ్వర్య రాయిక వీణ అడ్మిషన్ దొరికినట్టు. ఉన్నది చాలా రోజులు అయింది పాడి కూడా, అందుకే వచ్చిన కడికి ఒక చిన్న పాడి. పల్లె కన్నీరు పెడుతుందా అని అది సాంగ్ కూడా, అది సాంగ్ అనేది పూర్తి స్థాయిలో రాదు. గోరటెంకన సాంగ్కి ఏదో వచ్చింది? గోరటెంకన సాంగ్స్ అంటే సంతామావురి సంత పాట ఫుల్ వచ్చారు. సంతామావురి సంత అయ్యో వారానికోసారి జోరుగా జాగేటి సంతామావురి సంత, సంతామావురి సంత అయ్యో వారానికోసారి జోరుగా జాగేటి సంతామావురి సంత. పాటలు కానీ, గద్దరన్న పాటలు కానీ ఎక్కువ నన్ను ప్రభావితం చేసినటువంటి పాటలు, నేను కూడా ఎక్కువ పాడే పాటలు కూడా ఇవే. ఓకే, మామూలు సమయంలో ఏం చేస్తుంటావు ఖాళీ ఉన్నప్పుడు? అంటే స్టడీ, ఇక ఈ పాటకు పయనంకి లక్షణం కాబట్టి స్టడీని అటు పెట్టి ఎక్కువ దీనికే కేటాయించాల్సి వస్తుంది అన్న. ఓకే, ఏం చదువుకున్నావు, ఎంతవరకు చదివాను? ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అన్నమాట. కంప్లీట్ కంప్లీట్ ఆపిన మధ్యలో ఏమన్నా అండ్ అప్పుడు ఆపిన కానీ అంటే కంటిన్యూనే ఎగ్జామ్స్ రాస్తున్నా అప్పుడప్పుడు. అప్పుడెప్పుడు ఆపిన అంటే ఇంటర్మీడియట్లో 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నా, ఇప్పుడైతే కంప్లీట్ కంటిన్యూ చేస్తున్నావు. ఏ గ్రూప్ ఏం చదువుతున్నావు? ఏ ఇయర్? బిఏ అన్న ఆర్ట్స్. ఓకే, ఎందుకు ఇంకా ఉందా బిఏ గ్రూప్ ఉందా డిగ్రీలో? ఉన్నది. ఉందా? ఓకే, ఎందుకు ఈ పాటలు వాడికి టైం సరిపోదని బిఏ తీసుకున్నా? అదేం లేదన్న, అది తీసుకున్నా. అసలు నేను ప్రజలు పాటలు నా పాటలు ఆదరించారంటే నేను డిగ్రీ స్టేజ్లో ఉన్నప్పుడే, నేను డిగ్రీలో చేయన ముందు తెలియదు నేను ఇట్లా పోతా ప్రోగ్రామ్స్ చదువు మానేసి పోతా అని తెలియదు. జాయిన్ అయినా తర్వాత దీని మీద ఇంట్రెస్ట్, మనకున్నటువంటి ప్రేమ అభిమానం ఈ ఫీల్డ్ అంటే పిచ్చి కాబట్టి దాన్ని పక్కకు పెట్టి ఇక్కడ రావాల్సి వచ్చింది. పర్లేదు, పూర్తిస్థాయిలో దాన్ని పక్కకు పెట్టకుండా ఇటు వచ్చినప్పటికీ మంచి ఫ్యూచర్ దొరికింది, 4 గోళ్ళలో పేరు సంపాదించుకున్నా. ఇప్పటికైతే ఎక్కడైనా పోతే సుమన్ అంటే అరే పలానా సుమన్ రా అని చెప్పేసి పలకరించడం కానీ, ఇంకో వాళ్ళ అభిమానులు ఉంటే ఫోటోలు తీయడం కానీ, దీనికైనా మించినటువంటి ఆనందం ఏడుండదు కదా. ఓకే, డిగ్రీలో ఏ గ్రూప్ అంటే ఇష్టం? అది ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? హిస్టరీ. హిస్టరీ, నేను ఇంటర్మీడియట్లో అదే మనకు ఎక్కువ చదువుబ్బది, ఎక్కువ మా లాంటి వాళ్ళు చదువుబ్బని వాళ్ళు తీసుకున్నట్టు గ్రూప్ ఇది కాబట్టి అది తీసుకున్నా స్పెషల్గా. మీకు ఎకనామిక్స్ ఉంటుంది, సివిక్స్ ఉంటుంది, ఉంటాయి అంటే మనకు సైన్స్ వచ్చేసి నేను చెప్తున్నా. సైన్స్ అంటే మనకు అంత దానికే కేటాయించాల్సి వస్తుంది టైం కూడా. ఇక చరిత్ర అంటే ఈజీగా అర్థమైపోతాయి ఫార్ములాలు అట్లా అట్లా. ఇంట్లో ఎట్లా ఉంది సపోర్ట్ పాటలు పాడితే? అమ్మ నాయన ఏమంటారు?
ఏం మంచి సహకారం ఉంటారు. నేను ఎప్పుడైతే స్కూల్ మొదలుపెట్టినానో అప్పుడు అంతే వాళ్ళు ప్రోత్సహించారు, ఇప్పటికీ అలాగే ఆ ప్రోత్సాహం ఇంకా అలానే ఉంది. వాళ్ళు ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న వ్యవసాయం చేస్తాడు, అమ్మ కూడా కూలి పని చేస్తుంది. వ్యవసాయమే ఇప్పటికీ. నేను ఒక్కడిని, ఇద్దరు అక్కలు నాకు, మొత్తం ముగ్గురు. ముగ్గురు? నువ్వు చిన్న అయినావా? నేను చిన్న అయిన. ఓకే, అక్కలు అంటే ఇంక చిన్న అయినే అంతేగా. అంతే. ఓకే ఫైన్. ఏమో అనుకున్నావు సుమన్? నా గోల్ వచ్చేసి కానిస్టేబుల్. నేను డిగ్రీలో జాయిన్ అయినప్పటికీ నా గోల్ కానిస్టేబుల్. అప్పటికీ కూడా నేను పాటలు పాడుతున్నా, అదే పెట్టుకున్న కొన్ని రోజులు కోచింగ్ కానీ, అంటే మామూలుగా నేనే ఒక రెండు మూడు నెలలు మా విలేజ్ అట్లా వెళ్ళేది, రన్నింగ్ ఇట్లా అవన్నీ వేసేది. తర్వాత ఏమంటా ఈ ఫీల్డ్కి వచ్చినో అవన్నీ బంద్ చేసుకోవాల్సి వచ్చింది. మరి ఎట్లా తర్వాత ఏజ్ అయిపోయినాక గుర్తొచ్చింది దానికి? ఏం చేస్తావు? ఉన్నాయన్న ఇంకా నాకు ఏజ్ ఉన్నాయి, నాకు అంతేం లేదు. నేను అంత కొడితే ఉన్నప్పుడే ట్రై చేయాలి గట్టిగా అన్నా. మీరు ఉన్నప్పుడే ట్రై చేయి, ఏజ్ ఉన్నప్పుడే ట్రై చేయి గట్టిగా. చేస్తా చేస్తా అన్న. నా గోల్ కూడా అదే, తప్పకుండా కానిస్టేబుల్ అవ్వాలని నా ఆశ కాబట్టి దానికోసం మాత్రం ట్రై చేస్తా. అయితే కళాకారులు ఏంటంటే ఏదైనా అనుకుంటే చాలా సీరియస్గా చేస్తారు. మిగతా వాళ్ళ కళాకారులకు తేడా ఏంటంటే పాటలు పాడేవాళ్ళు కానీ, రాసేవాళ్ళు కానీ, యాక్టింగ్ చేసేవాళ్ళు కానీ ఏదైనా అనుకున్నాను అనుకో మనసులో, అది చేస్తారు వాళ్ళకి అంతే. మిగతా వాళ్ళ కళాకారు డిఫరెన్స్ ఉంటుంది. సో నువ్వు కూడా ఖచ్చితంగా చేస్తేనే మళ్ళీ నువ్వు అట్లా స్టాండర్డ్ అయిపోతావు. మళ్ళీ ఇంకా మంచి మంచి పాటలు రాసుకోవచ్చు, మంచి మంచిగా సంపాదన చేసుకోవచ్చు, మంచిగా పెళ్లి చేసుకుని మళ్ళీ మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. అవునా కదా? అవునా. ఓకే డన్. ఇప్పుడు ఇంకో పాట పాడి మళ్ళీ మిగతా నిమిషాలు మాట్లాడుకుందాం. సరే అన్న. నేను ఇంతకుముందు కూడా ఒక పాట పాడాను, యువని పాలేంద్ర తెలంగాణ అని ఓ ఇంటర్లో పాడినప్పటికీ ఓ ఫోన్లు వచ్చాయి అన్నమాట. కొందరి దగ్గర నుంచి ఫోన్లు వచ్చి నువ్వు ఎంత అని, ఏజ్ ఎంత, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, యువని పాలేంద్ర అని చెప్పేసి నువ్వు అడుగుతున్నావు, ఏ రకంగా నువ్వు అని చెప్పేసి కొన్ని వేరియం కాల్స్ వచ్చినాయి. వచ్చినప్పటికీ అంటే నేను ఎక్కువ చెరుకు సుధాకర్ అన్న దగ్గర ఉంటానన్నమాట. తెలంగాణ ఇంటి పార్టీ డాక్టర్ చెరుకు సుధాకర్ దగ్గర ఉంటా. అప్పుడు ఇలా విషయం వాళ్ళ దగ్గర తీసుకుపోయినప్పటికీ వాళ్ళే సాల్వ్ చేశారు దాన్ని. అంటే కళాకారులకు బెదిరింపులు అంటే ఎందుకోసం, ఇప్పుడు సపోజ్కి ఒక కంటెంట్ మీద ధైర్యం చేసి పాడుతున్నాము, ఇలా ఛానల్లో కానీ ఇంటర్వ్యూలో కానీ పాడుతున్నాము, దాని వెనుక ఏమున్నది అని చెప్పేసి ఆలోచించకుండా పాడినారే వీడు ఎంత అని చెప్పి చులకన చేయడం కానీ, ఇలాంటివి తగ్గించుకోవాలి. అంటే నేను ఏంటంటే ఇప్పుడు నన్ను చూస్తున్న వాళ్ళకి వాళ్ళకి తెలుసు, వాళ్ళకు కూడా ఇప్పుడు ఇది వార్నింగ్ అనుకొని ఏమని అనుకొని నేను చెప్తున్నా వాళ్ళకి. ఎందుకంటే మీరు తెలుసో తెలియదో, నేను నాలుగు పోయినా నాలుగుట్ల తిరిగినా ప్రభావం ఉన్నది. తెలంగాణ ఉద్యమం, ఎంతోమంది బిడ్డల బలిదానం ఉన్నది, ఎంతోమంది బిడ్డల బలిదానం ఉన్నది. తెలంగాణ కోసం ఎంతోమంది ఆహుతైపోయినారు కూడా. ఎక్కువ ఎందుకోసం అంటే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. మళ్ళీ వచ్చేసి ఇప్పుడున్నటువంటి నాయకులు, ఈ రాజ్యం వెళ్తున్నటువంటి నాయకులు, అప్పుడు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పేసి, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పేసి, ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఇస్తామని చెప్పేసి ఎన్నో మాటలు చెప్పి ఇలా వాటిని నెరవేర్చకపోవడం అనేది బాధాకరం. అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడినాం, వాళ్ళ ప్రాణ త్యాగాలను, వాళ్ళ బలిదానాలను ఎత్తుకొని ప్రతి ఊరు ఊరు తిరుగుతూ పాటలు పాడినాము, పాటలు పాడినాము. రాష్ట్రం వచ్చింది, వచ్చినప్పటికీ కూడా మేము కలగనటువంటి రాష్ట్రం రాకపోయినప్పటికీ తప్పకుండా ఎవరినైనా, అప్పుడు ఆందోళనలు తప్పు చేశారు కాబట్టి ఆందోళనలు తీసి పాడినాము కళాకారులము. ఇప్పుడు మనల్ని తప్పు చేస్తే కంపల్సరీ పాడుడే, ఆ తప్పును బయటపెట్టుడే, ప్రజలకు తీసుకెళ్ళుడే, ప్రజలకు కూడా అందరికీ తెలుసు. దాని మీద ఏమైనా పాట పాడాలనుకున్నా? స్పెషల్గా ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి సమస్య, మా రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు భూ నిర్వాసితుల గోడు వినక ఇవాళ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఇలా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే ధర్నాలు ఉండయి, బందూకులు ఉండయి, ఎలాంటి రాస్తారోకులు ఉన్నాయని చెప్పేసినటువంటి నాయకులు. కానీ ఇవాళ మళ్ళీ ప్రజలు అదే రోడ్డు మీదకి వచ్చారు, ఇలా అమరవీరుల తల్లులు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకేం మిగిలిందని చెప్పేసి ఒక పాట, మనకేం మిగిలేరో ఓ కన్నీళ్ళు మిగిలేరా, మనకేం మిగిలేరో ఓ కష్టాలు మిగిలేరా. వాడచ్చు.
చేనేత కార్మికులు మీకు నేతన్నలు మీకు కూడా తెలుసు, ఇవాళ వాళ్ళకు న్యాయం జరగకపోవడం ఎంతో బాధ. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత నేతన్నల రైతన్నల ఆత్మహత్య లాగలేదు, నేతన్నల రైతన్నల ఆత్మహత్య లాగలేదు. దేశానికి అన్నం పెట్టేటువంటి వెనుముగా ఉన్నటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ బలిదానం ఆగలేవు, రాజ్యం మూల చేతులు ఉన్నది అని చెప్పేసి ఈ పాట. ఎతన్నల రైతన్నల ఆత్మహత్య లాగలేదు, లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఏదైనా మార్పు జరిగిందా అంటే బోర్డు మారినాయి. ఆంధ్ర పోయి తెలంగాణ వచ్చింది, మా కరీంనగర్ పోయి ఇప్పుడు కొత్త డిస్ట్రిక్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా వచ్చింది. జిల్లాలు మారే కానీ జీవితాలు మారలేదు, ఏం మిగిలరా కన్నీళ్ళు మిగిలరా, మనకేం మిగిలరా మనకేం మిగిలరా మనకేం మిగిలరా మనకేం మిగిలరా. తెలంగాణ రాష్ట్రం కోసం ఇంతోమంది బిడ్డల బలిదానాలని వాళ్ళ బలిదానాన్ని కంపెనీ ఎత్తుకొని ఎండనక వానక తెలంగాణ రాష్ట్రం కోసం రోడ్ల పైన ధర్నాలు కానీ వంటవర్పులు కానీ ఇవన్నీ చేసినాం. ఎండలోన ఎండినాము మంటలోన మాడినాము, ఎండలోన ఎండినాము మంటలోన మాడినాము. బలిగంపలు ఎత్తుకొని తెలంగాణ తెచ్చుకుంటే ఏం మిగిలరో మనకే. ఈక్వేషన్స్ ఇంకా కొన్ని కథలు ఉంటాయి, సో ఆ కథలు మనం పూర్తి స్థాయిలో తెలవాలంటే మన జర్నీ చాలా పెద్దగా ఉండాలి. సో నీ పాటల రంగంలోకి పాటలు పాడే ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నావు కాబట్టి దీంట్లో కనీసం 15 ఏళ్ళు నీ జర్నీ చేసినాక ఒక అంటే ఏంటనేది కనబడుతుంది, వాస్తవం ఏంటని తెలుస్తుంది. అంటే వాస్తవం తెలిసే వరకు కాస్త ఓపిక నీకు చాలా అవసరం అని అనుకోవసరమే. కానీ ఏంటంటే ప్రశ్నించాలి, అంటే ప్రతి అంశం మీద స్పందించాలి కళాకారుడు. తెలంగాణలో ఎక్కడైతే అవినీతి జరుగుతుందో, ఎక్కడ తప్పు జరుగుతుందో ఎలుగైతే చాటాలే పాడాలి. నీ గొంతు అక్కడ వాడితేనే నువ్వు న్యాయం చేసినట్టు. అవునవును. అయితే ఇంతకుముందు ఏంటంటే పూర్తి స్థాయిలో వెళ్ళడం అనేది కొంచెం ఆగేళ్ళు, ఇంత పీక్లో వెళ్ళాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. అవును. కానీ ఏంటంటే ఇప్పుడు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు పాడాల్సి వస్తుంది అన్న. ఇప్పుడు కళారంగంలోకి వచ్చినామంటే ఎవరి దగ్గరనో బానిసలుగా ఎవరి దగ్గరనో తొత్తులు కానీ బతకాలని కాదు. మా అమ్మ నాన్న మాకు అది నేర్పించలేరు, పాటమ్మ కూడా అది కాదు. కొందరు స్వార్థానికి వాడుకొని ఆడ బతుకుతురు తప్ప మాలాంటి వాళ్ళు కానీ ఇంకా సరే ఉన్నారు, సరైనటువంటి కళాకారులు ఉన్నారు. ఎప్పటికైనా తెలంగాణ తల్లి అమరుల బలిదానాన్ని మర్చిపోము, వాళ్ళ ఆశయాల కోసం కోట్లాడతాము. ఇంతకుముందు మీకు చెప్పినాను మా సిరిసిల్ల అంటే మా ప్రాంతంలో ఒక సమస్య ఉందని. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చారు మిడ్ మానేర్ ప్రాజెక్టు కూట్ర కింద. అంటే మీకు చెప్పాలనుకుంటున్నా దాని గురించి, దాని గురించి ఒక పాట రూపంలో చెప్తాను. ఎందుకంటే మన పుట్టిపోయినటువంటి ఇల్లును ఇవాళ వదిలి పట్టణం వచ్చినామండి, ఇక్కడ జాబ్ చేస్తున్నామంటే మళ్ళా ఎప్పుడు ఊరు గుర్తొస్తూ ఉంటుంది, ఆ జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. ఇవాళ వాటిని మొత్తమే చెరిపేస్తాను, ఇవాళ మొత్తమే ఇక్కడ జ్ఞాపకాలు ఉన్నాయని తెలిసినాక ప్రజలు ఒప్పుకుంటారు. ఎందుకంటే రాష్ట్రం బాగుపడుతుందంటే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకున్నప్పటికీ వారికి సరైన న్యాయం జరగకుండా వాళ్ళ గోడు వినిపించుకోకుండా ఇట్లా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఇవాళ రోజుల మీద ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసమే సుమన రాష్ట్రం అటువంటి పాట అమ్మ మన ఊరు ఆగమైంది అని చెప్పేసి అదే పాట నేను ఇప్పుడు మిడ్ మానేర్ మీద. అమ్మ మన ఊరు ఆగమైందే ఆగమైందే, మిడ్ మానేరులో మునిగిపోతుందే మునిగిపోతుందే. మేపిన గోడు పావురాల గు
దసరా పండుగ జమ్మి పంటనిచ్చిన కుంట పాడి పసుల ఇంట ధాన్య రాసుల గుమ్మి దసరా పండుగ జమ్మి ఎందుకోసం అంటే ఇంతకుముందు మేము ఒక ప్రోగ్రామ్ చేసామన్న, అంటే తుబ్బాక్ ఏరియాలో మల్లన్న సాగర్ పాయింట్ కింద మేము ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నామన్నమాట. అక్కడికి వెళ్ళాం, బాధిత గ్రామాలకు వెళ్ళినాం. అక్కడికి పోయి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఈ పాట పాడేసరికి ఊళ్ళో జనమంతా వచ్చారు, జనమంతా వచ్చారు రెండు అంటే మొత్తం ఉన్నారు, ఏడుస్తారు ఒక్కొక్కరు. అరే తెలంగాణ కోసం ఇంతగానం కొట్లాడినాము, తెలంగాణ ప్రజలకు మళ్ళా తెలంగాణ ప్రజలకు లేడుస్తారు, ఇందుకోసమేనా మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాను అని చెప్పేసి అప్పుడు పాటలు పాడినప్పటికీ అదే సమస్య ఇలా మళ్ళీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మళ్ళీ ఏర్పడింది. అంటే నేను అనేది ఏంటంటే, మనము వెళ్తున్నటువంటి నాయకులు, మనం ఎంచుకున్నటువంటి నాయకులు, మనం ఏదైతే కోరుకొని వాళ్ళని ఎన్నుకున్నామో వాళ్ళు చేసేలేరు. మనము కలగనటువంటి ఇప్పుడు బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పేసారు, భ్రమలనే ఉండిపోయింది ఆ తెలంగాణ. నిజంగా ఎందుకు చెప్తున్నా అంటే, అంటే మీరు పూర్తిస్థాయిలో తెలుసుకోవాలి అని మీరు అన్నారు కదా, నాకు భూమి లేదన్న, నాకు భూమి రాలేదు ఇప్పటికి కూడా. ఇంటికో నౌకర్ అని చెప్పేసి నాలాగా కానీ ఇంకా పెద్ద పెద్ద చదువులు కంప్లీట్ చేసినటువంటి నిరుద్యోగులు ఇంకా ఊళ్ళల్లో పనిచేస్తూ అమ్మ నాన్న చేతుల తిట్లు తింటూ ఏం పని చేయక ఊరి మీద బతుకుతున్నారు అని చెప్పేసి వాళ్ళ లోపల వాళ్ళు బాధపడుతున్నటువంటి వాళ్ళు కుమిలిపోతున్నటువంటి ఆ స్ట్రగుల్ అది ఏదైతే ఉందో ఎట్లా తెలియాలి ప్రభుత్వానికి? అందుకని పాటలు పాడుతున్నాం. అందుకని కాదు, అంటే మీరు ఇంతకుముందు అన్నారు కదా పూర్తిస్థాయిలో తెలుసుకోవాలని, దాని విషయం పైన ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాను, ఈ బాధని తెలియపరచాలి, నలుగురు తెలియాలి, ఇలాంటి నాయకులు మళ్ళీ రావద్దు. అంటే ప్రజలు తెలిస్తే ఆటోమేటిక్గా వాళ్ళే ఎవరు రావాలి ఎవరు రావద్దని. మన ప్రోగ్రాంలో ఇది కూడా ఒక భాగం పాడేసిన అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక జోష్ అన్న సాంగ్ పాడదాం. నన్ను గన్నన వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ.
అంటే ఈ మామూలుగా ఫోక్ సింగ్స్ కానీ ఫోక్ సాంగ్స్ కంటే ఇదివే బాగా పాడుతున్నట్టు అనిపిస్తుంది. ఫోక్ సాంగ్స్ కూడా పాడదాము, నేను ఇంతమందికి చెప్పినాను మీకు కూడా, అంటే ఇది ఎక్కువ ఉద్యమ స్ఫూర్తి ఎక్కువ ఉన్నది, ఎక్కువ అవే కూడా పాడుతా అన్నాడు. ఎప్పుడైనా జానపదాలు పాడినా కానీ ఏదో జానపదాల మరదలు సాంగ్ బాగా పాడినట్టు చూసిన యూట్యూబ్లో, ఏంది ఆ సాంగ్? అది అంటే నీలమ్మ నీమోడు అనే ఫోక్ సాంగ్ పాడినందులో. ఓకే, అది పాడమంటారా? మొత్తం పాడేసి పాట. నీలమ్మ నీ మొగుడంట నిమ్మల సుఖారాయుడేడేడంతూరాల బంగుల గట్టెన నీల, ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల. చాలా టిపికల్గా అనిపిస్తుంది పాడాలన్నా కూడా. అర్థం కాలేదు అంటే అది పాడాలన్నా కూడా అంత ఈజీగా క్యాచ్ లేనట్టుంది సాంగ్. అంటే స్కేలు అంటే కోరసే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టు అనిపించింది ఈ సాంగ్ పాడుతుంటే. నువ్వు చాలా అలవకగా పాడుతున్నావు ఆ పాటని. అంటే ఇంతకుముందు చెప్పిన ఆ టెంపో అనే స్కేల్ అనేది కూడా ఇంపార్టెంట్ అని. అంటే ఏ కేటగిరీ సాంగ్? ఏమన్నా ఫోక్ సాంగ్. ఇంకా ఇంకేం పాటలు? సెల్ ఫోన్ మీద పాడుకున్నాం. ఓకే, సూపర్. సెల్ ఫోన్ అంటే ఇక సెల్ ఫోన్ ఎవరికైనా ఇంపార్టెంటు, కానీ ఏంటంటే దాన్ని ఎక్కువ వాడడం వల్ల ఇక అది సమాజానికి దెబ్బ ఇస్తుందని ఉద్దేశంతో మిత్రుడు అన్న సుఖరామ్ నరసన రాసిన పాట ఇది. ఎటు జానెడు ఉండని చెరవాణి ప్రతి మనిషితోని పలికిస్తుంది అబద్ధాలని, ఎటు జానెడు ఉండని చెరవాణి మనిషితోని పలికిస్తుంది అబద్ధాలని, ఎటు జానెడు ఉండని చెరవాణి. చేతుల చూపిస్తుంది
అనుకుంటా అని చెప్పేసి ట్రైన్ పక్కన నిలబడి ఆత్మహత్య ట్రైన్ గుద్దేస్తే చనిపోయింది అతను. అంటే ఫ్రంట్ సెల్ఫీలు అంటూ లైకుల కూరం ఎంత రిస్క్ అని అనిపిస్తుంది. ఫ్రంట్ ఫ్రంట్ కెమెర సెల్ఫీలతో ప్రాణాలను తీస్తుంది, ఫ్రంట్ కెమెర సెల్ఫీలతో ప్రాణాలను తీస్తుంది, లైకుల కొరకు ఎంతటి రిస్క్ అయినా జయిస్తుంది. పంటు కెమెర సెల్ఫీలతో ప్రాణాలను తీస్తుంది, లైకుల కొరకు ఎంతటి రిస్క్ అయినా జయిస్తుంది. ఫోన్ మీద సాంగ్ ఇది ఇప్పుడు ఇదే ప్రపంచం అయిపోయింది కదా అందరికి. ఓకే, ఇట్లాంటి పాటలు విన్నప్పుడు జనాలు ఏమంటారు, రియాక్షన్ ఎట్లుంటుంది? వాళ్ళకు వాళ్ళ మనసుకు నచ్చితే బాగుందంటారు, లేకుంటే వాడు ఫోన్ పిచ్చోడు అయితే అరే నీకేంద్రా భయం ఏమని వేసుకుని మాట్లాడతారు. అంతే ఊర్లో ఏం చేస్తుంటావు రోజు? ఊర్లో ఉంటావు హైదరాబాద్లో ఉంటావు? ఊర్లోనే ఉంటున్నాయి ప్రస్తుతం కదా, అంతకుముందు ఎన్నో ఉండదు. ఊర్లో ఏం లేదు, మామూలు ఖాళీ. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఖాళీ అన్న, చేయాలి. సాంగ్స్ చేస్తున్నా అంటే నాకు ఒక ఫోన్గా స్టూడియో అంటే ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, సాంగ్స్ చేస్తున్నా ప్రస్తుతానికి అయితే అదే. రెండు సాంగ్లు చేసిన అన్న, రెండు అందుతోటి వాడినట్టున్నావు? సూడని దేశం పోయిన వట సుపన సీడలు తెచ్చిన వట సూతక దేశం పోయిన వట సుపన సూడని దేశం పోయిన వట సుపన సీడలు తెచ్చిన వట అంటే సేకరణ సాంగ్ రాసింది మాత్రం నేనే. ఓకే ఓకే, లిరిక్స్ నేనే రాసాను అన్నమాట. ఓకే, రికార్డింగ్? రికార్డింగ్ వేరే జిఎల్ నామది ఏమన్న మ్యూజిక్ స్టూడియో అక్కడ వేయించడం, అక్కడ వేరే ఫీమేల్ సింగర్తో వాడించడం. వాడించడం ఫీమేల్ సాంగ్ అన్నట్టు యాక్చువల్లీ. ఒక సాంగ్ చేయాలని ఎంత ఖర్చు వస్తుంది? సాంగ్ చేయాలంటే మినిమం 20,000 నాకు వస్తాను. 20,000 వస్తుంది, 20,000 వస్తుంది. బాగా చేయాలంటే
వాయిల్ అంటే మనం అంత స్టేజ్ మనం ఆ లెక్క కాదు, మనం అట్లా పెట్టలేము. ఇదే బాగా నాకైతే ఇదే బాగా 20,000 బాగా ఒక సాంగ్ ఎన్ని రోజులు తయారైంది సాంగ్? పట్టింది 15 డేస్ పట్టింది. 15 రోజులు తీసుకుందా సాంగ్? బాగానే కోఆపరేషన్ చేసింది ఎవరైనా? మ్యూజిక్ డైరెక్టర్ దన్న చేశాడు, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లంగా అట్లా టైం తీసుకున్నా, నేనే తీసుకున్నా. మరి ఎందుకు అంత కష్టపడి చేసిన సాంగ్? డబ్బులు లేకుంటే మనకు ఇదే ఆడు చదువుకోలేదు, ఇటు దిక్కు వచ్చేసినాము, దీని మీద అయినా బతుకుదాము అని చెప్పేసి ఒకటి పెట్టినాయి. కాదు దానికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా చేద్దాము, ఫ్యూచర్లో ఆదుకోపోతుందా, ప్రజలు ఆదరించకపోతారా, ప్రజలకు మంచి సాంగ్స్ అందించకపోతానా అనేటువంటిది ఒక ఉద్దేశం. సూపర్ చేసినావు, ఓకే బాగుంది. సో పెట్టినావు, ఒకటి పెట్టేసినావు, రెండు చేసినావు. సో పాట వాడేసినావు, రెండోది వాడాలి. ఇంకోటి కూడా పాడనా, మా ఊళ్ళో పాడుకునేటువంటి పాట, అమ్మలకు అక్కలకు అందరికీ వస్తుంది నా దగ్గర ఉన్నటువంటి. దీని కూడా లిరిక్స్ నేనే రాసిన. కలువబోధం వస్తారమ్మా అమ్మ, కలువబోధం వస్తారమ్మా, అంగి కలిసేటి వారైతే రారమాయమ్మా, కలువబోధం వస్తారమ్మా. రికార్డింగ్ అయిపోయింది. మామూలుగా పొలాల్లో విడుచుకుంటారు కదా, మాకు కలువ వేయనీకి వస్తావా, అవును నేపథ్యం నుంచి తీసుకున్నటువంటి పాట. అంటే చాలా పాతకాలం కొంచెం వెనక్కి వెళ్తే తెలుస్తుంది అన్నమాట వాళ్ళకి. ఏంటంటే ఆ పని మధ్యలో కూడా పాల్గొయడానికి, చంటిపీడకి పాల్గొయడానికి వచ్చేస్తారు మధ్యలోనే పని చేసి. అట్లా పోతే కూడా పని పోతాయి, ఇంకా చాలా దూరం ఉంటే కూడా చాలా మంది రారు, నడిచిపోయి నడిచి రావడం అలసిపోతారు కదా వాళ్ళు. పని ఏం చేస్తారు? ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో దూగి నడిచే వాళ్ళు, మమ్మల్ని మా మధ్య నుంచి దూగి వెళ్ళిపోయాడు వాళ్ళు రారని. అలసిపోతే పాట అందుకో, పద్మక పాట అందుకోనా? అలసిపోతుండే అంటే వాళ్ళు చేయని నెల పాటలు పాడుకుంటారు కదా, ఆ పాటలు పాడుకుంటే వాళ్ళు శివన్ మర్చిపోయి అదే పాటలు వినమై పోతారు అన్నమాట. అందుకోసమే ఆ లిరిక్ ఇంకేటి సంగతులు. దీనికి కూడా 15,000 అన్నా, దీనికి కూడా ఎంత అయినట్టు మొత్తం 30 ఏ పాట అనుకుంటు చిల్లర. ఎంత డేరింది చేసినావు? ఎవరెవరో పెట్టేసుకుంటారు అన్న. ఓకే, మనం కూడా మనకు కూడా చిన్న టాలెంట్ ఉన్నది, నాకైతే అనిపిస్తుంది అని పోదాం వెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చిన. మన ఫీల్డ్ కూడా ఇదే కాబట్టి మన దగ్గర పరిచయాలు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మన సహకరించుతారా, సహకరిస్తారు ఎట్లయినా. వాళ్ళు రికార్డింగ్ చేసినావా లేదంటే వీడియో షూట్ అని చెప్పింది. ఓకే, ఖర్చు వచ్చింది
అది దాంతో నేను టోటల్గా కలిసి ఒక సాంగ్ చెప్తున్నా, వీడియో మేకింగ్ కానీ మ్యూజిక్ కానీ సింగర్స్ కానీ ఒక సాంగ్ వచ్చి 20,000 మినిమం. ఓకే మొత్తం కలిపి చేసేసినావు? అవునా. ఓకే ఫైన్, బాగుంది. నెక్స్ట్ ఇంకా ప్లానింగ్ ఉందా? ఆ నెక్స్ట్ ఉంది, ఒక సాంగ్ ఉంది. ఎట్లా, నెలకు ఒకటి చేస్తావా రెండు చేస్తావా ఎట్లా? నెలకు ఒకటే అని ఇప్పటికైతే, నెలకు రెండు వేసి అంత మనకి ఇన్కమ్ వస్తలేదు. చూద్దాం, క్లిక్ అయినప్పటికీ ఒకవేళ అట్లా ఉంటే ప్రజలకు కూడా అలాంటి పాటలు నెలకు రెండు మూడు అందించగలుగుతా. ఇంకా ఇంకా నీకు నచ్చిన పాటలు? ఇంకా నాకు నచ్చిన పాట వందకి బలం అందించండు రాని, అప్పుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దాని గురించి పాట. లేకుంటే దాని గురించి ఏదంటే మీరు అంటారు కదా, అంటే సినిమాల పైన దీనిపైన బాగా వ్యతిరేకం వచ్చింది. ఎందుకంటే సమాజం అటువైపు నడుస్తుంది కాబట్టి ఎక్కువ దాని పట్ల ఆసక్తి చూస్తారు కాబట్టి నాకు ఈ పాటకు వచ్చింది. కానీ తెలిసిన వాళ్ళు ఎవరెవరని నన్ను ఎవరు ఏమనలేదు. ఈ పాటకు చాలా వ్యూస్ వచ్చినాయి అన్న, మిలియన్లు వ్యూస్ పోయినాయి. ఫేస్బుక్లో కూడా చాలా మిలియన్లు పోయినాయి వ్యూస్. దానితో కామెంట్లు కూడా అన్ని కామెంట్లు వచ్చినాయి. కొందరు అట్లే అన్నారు, కొందరు ఇట్లా అన్నారు, తిట్టిరు కొందరు. ఏదేమైనప్పటికీ మన వాస్తవాన్ని ఒక కళాకారునిగా నేను వాస్తవాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ విషయాన్ని ప్రజలకు తెలియడం నా బాధ్యత. ఆ పాట మళ్ళీ పాడమా? ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ వరదనగిన బామలారా. చేసే ఆలోచన కూడా లేదు. మనం ఎప్పుడు ప్రజలతోనే ముడిపడి ఉన్నది నా జీవితం. ఒకవేళ వచ్చింది దానికి పరిస్థితి వస్తే వెళ్ళగా తప్పదు. ఒకవేళ వస్తే కంపల్సరీ వెళ్తాం. వెళ్తే ఇట్లాంటి పాటలు పాడితే తీసుకుంటారు? తీసుకుంటారా అంటే తీసుకోరు అసమే. కానీ ఏంటంటే మనం అంటే దాన్ని ఇచ్చేటువంటి ప్రియాడి దానికి ఇస్తే చాలని చెప్తున్నాం అంతే. ఇంటికాడ తల్లిదండ్రులు కష్టం చేసి 24 గంటలు పనికి పోయి పైసలు తెచ్చి నా కొడుకు ఎగ్జామ్ ఫీజు కట్టాలి అని అడిగితే డబ్బులు ఇస్తే ఆడు చిల్లర చిల్లర పోయి సినిమాలకు పోయి చీకారులకు పోయి ఇవన్నీ చేస్తూనే ఆన్ ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ అనుకుంటా జీవితం నాశనం అవుతుంటే ఇలాంటి పాటలు వాడాల్సి వస్తాయి. వాళ్ళ గురించి సపరేట్. రోజు సినిమాకి వస్తాడా? ఎప్పుడో రోజు సినిమాకి వస్తారు కదా, రోజు ఓడు కదా, రోజు ఓడలు కూడా ఉంటారు కదా.
రోజు వేటోళ్ళు కూడా ఉంటారు కదా, నాకు కావాలి సార్ ఖాళీ అయిపోతున్నా అని చెప్పేసి ఏ వేటు వేటోళ్ళు కూడా ఉంటారు. ఏం ఏం చూస్తాడు మా అంటే మూడు నాలుగు సినిమాలు ఉంటాయి చూస్తాడు అంటే దానికి పట్టుకొని ఇక ఆ రకంగానే వెళ్ళిపోవడం కానీ దాని వ్యసనానికి లోబడి దాని తగ్గట్టు అవి చిల్లరి చిల్లరి వేయడం కానీ అది వాళ్ళ గురించే ఇది స్పెషల్గా. నా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అంటే ఇట్లా లేరు, మామూలుగా డైలీ కాలేజ్కి పోతాను చేసి ఇంకోటి పోయేటోళ్ళు లేరు, ఉంటే పోతాం మిత్రులందరూ ఏమైనా సినిమా పడ్డప్పుడు చూడాలని కూడా అందరం కలిసి వెళ్తాం చూసి వస్తాం. బస్ అంతే. బతుకమ్మ మీద పాటలు ఏమైనా వాడినా? బతుకమ్మ పాటలు వాడలేదన్నా, ఇంటికాడ అమ్మ వాళ్ళు వాడుకునే పాట ఇది, ఇంతకుముందు కూడా పాడాను. ఇక మీరు అడుగుతున్నారు ఎందుకంటే ఉద్యమ పాటలు కూడా ఎక్కువ వద్దు తమ్ముడు, ఎక్కువ జానపాటలు వాడుకుందాం అంటేనే మళ్ళీ పాడాల్సిన పాటలు వస్తున్నాయి. రామ 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 వయ్యాలో రామనే శ్రీరామ వయ్యాలో రామ 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 వయ్యాలో పాటలు మన మా అమ్మ ఇలా వాడుకునేటువంటి పాటలు, వాళ్ళు బతుకమ్మలు ఆడేటప్పుడు వాడుకునే పాటలు అంతే. ఓకే, అంటే బతుకమ్మ కోసం అనే పండుగ రోజే వాడుతుందా మామూలు కూడా వాడుతుందా? అంటే అంటే మనం ఇంట్లో వాడదు, వాళ్ళు అందరూ ఒక దగ్గర కూడా వాడుకుంటారు, మనం అక్కడ పల్లె జీవితం కాబట్టి అక్కడ ఉంటాం కాబట్టి విన్నాము. ఏదైనా కొత్త నేర్చుకోవాలని చూస్తా వాళ్ళ దగ్గర నుంచి. ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మధ్యలో చూసుకుంటే ఏదేమైనా కానీ ఏదైనా పాట వస్తుందంటే కంపల్సరీ దాన్ని సేకరించి దాని ట్యూన్ అంటే ట్యూన్ ఉంటుంది, లిరిక్స్ చేంజ్ చేయడం కానీ లిరిక్స్ అట్లనే పెట్టి ఉండడం కానీ. ఇప్పుడు అలాంటి పాటలే ఇప్పుడు ప్రజలు ఎక్కువ ఆదరిస్తారు. నేనేం చేస్తాను అంటే అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కొత్త తీసుకోవాలని ట్రై చేస్తాను. అందుకోసమే నేను రాసిన పాటలు కూడా వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నా, నేను వాడే పాటలు కూడా ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న పాటలే. నీ కొత్తగా అనిపించిన పాటలు ఏమన్నాయి ఈ మధ్యకాలంలో అంటే? అర్థం కదనా. అదే నీకు ఏదైతే ఆలోచన ఉందో ఆలోచన ప్రకారం చూస్తే కనుక నీకు ఏమైనా కొత్తగా మంచిగా అనిపించిన సాంగ్ ఏదండి? మంచి పాటలు ఇంతకుముందు నేను రికార్డ్ చేసిన పాటలు మంచిగా అనిపించినాయి, అవి చేసిన ఇంతకుముందు కూడా పాడినా. ఇంతకుముందు చెరవాణి ఫోన్ల గురించి చెప్పుకున్నామన్నా, ఏదైనా కానీ అన్న ఫోన్ అని కాదు, ఏదైనప్పటికీ కూడా దేన్ని ఎట్లా ఎంత వాడుకోనో అంతే వాడుకోవాలి, దేన్ని ఎంత యూజ్ చేసుకుని అంతే చూసుకోవాలి. సినిమాలైనా కానీ దేన్ని ఎంత చూడాలి అంతే చూడాలి. మితిమీరి పోతే జీవనమే, మితిమీరి పోతుంది ఆగమైపోతాం. అందుకోసమే ఇలాంటి ప్రజాకాలను ప్రోత్సహిస్తూ ఇలా పల్లె బతుకుల గురించి వాడుకుంటూ ఆ జీవనాన్ని ఉద్దేశించి సిక్కుడు గాయల సీతమ్మ పల్లెడు గాయల పాపమ్మ సిక్కుడు గాయల సీతమ్మ పల్లెడు గాయల చలో సిక్కుడు గాయల సీతమ్మ పల్లెడు గాయల పాపమ్మ ఇక్కడ
బ్రాంది అరరే బీరు బ్రాంది అరరే బీరు బ్రాంది విస్కీలను తాగుడ బాలే మన తాటి కళ్ళు తాగి గౌడ క్యాటని దాటారే సింగర్స్ అంటే అంటే నాకు నేనే టీమ్ మెయింటైన్ చేసుకుంటా. నా దగ్గర ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మన దగ్గరనే ఉంటారు. రాకేష్ కానీ గణేష్ అన్న కానీ రవి తరుణ్ కానీ ఎప్పుడు కూడా ఏ ప్రోగ్రామ్ చేసినా ఏ టైం అయినా కానీ వీళ్ళని తీసుకెళ్తా. ఏ ప్రోగ్రామ్ వచ్చినా నేను వీళ్ళని తీసుకెళ్తా. వాళ్ళకి ఏమైనా ఆఫర్స్ వస్తే కూడా నాకు చెప్తారు. దాన్ని బట్టి కలిసి పనిచేసుకుంటాం. సంపాదన అంటే బరువు బాధ్యత తెలియనంత మాత్రమే ఈ ఖర్చు పెట్టడు. బరువు బాధ్యత తీరపడితే తర్వాత ఉంటుంది. ఓకే ఫైన్. ఓకే సుమన్, సో ఇంకా మిగతా ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? పాటలు పాడాలి లేదా పాటలు రికార్డింగ్ చేయాలి ఉన్నాయన్న నా జీవితమే. ప్రోగ్రామ్స్ చేయాలనే ఆలోచన ఉందా? దేని మీద డిపెండ్ అయినా ఇదే అనుకుంటున్నా లైఫ్. మనసులున్న మాట తెలుపుతున్నా పాటనై ప్రతి పల్లె తిరుగుతున్నా. మనసులున్న మాట తెలుపుతున్నా పాటనై ప్రతి పల్లె తిరుగుతున్నా. మనసులున్న మాట తెలుపుతున్నా పాటనై ప్రతి పల్లె తిరుగుతున్నా. జ్ఞాపకాల పల్లె తల్లినైనా పల్లె బాధ పాట రాసుకున్నా. జ్ఞాపకాల పల్లె తల్లినైనా పల్లె బాధ పాట రాసుకున్నా. నాకు జన్మనిచ్చిన తల్లి లచ్చవకు జన్మ తరుణ పడి నేనుంటాను. మనసులున్న మాట తెలుపుతున్నా పది పల్లె తిరుగుతున్నా. మనసులున్న మాట తెలుపుతున్నా. కడుపు నిండా తిండి లేకపోయినా డప్పు దరువుతో ఆకలి మరిసినా. కడుపు నిండా తిండి లేకపోయినా డప్పు దరువుతో ఆకలి మరిసినా. మనసు నిండా మనసు నిండారంది ఎంత ఉన్నా జనపాట వాడి బాధను మరిచిన. జనపాట వాడి బాధను మరిచిన. జనపాట వాడి జనపాట వాడి బాధను మరిచిన. జనపాట వాడి నేను వాడిద జనమంద చప్పట్లురా నా బతుకులున్నాయి చీకట్లురా. మనసులున్న మాట తెలుపుతున్నా పాటనే ప్రతి పల్లె తిరుగుతున్నా. మనసులున్న మాట తెలుపుతున్నా పాటనే జజ్జనక జజ్జనక జనక జప్పుల దరువులు లేసి ఊగాడును శివసత్తులు. జజ్జనక జనక డప్పుల దరువులు లేసి ఊగాడును. లేలారేలంటూ జానపదులు నేనాస్తా ఉంటాను జనపదలు. కళాకారుడి గుండెల్లో కనిపించని గాయాలు ఎన్నో ఉంటాయి. అవునవును. అవన్నీ లోపల తొక్కేసి పెట్టి బయటికి మాత్రం సమాజానికి ఆనందాన్ని నవ్వులను పంచుతారు. సో మోస్ట్లీ చాలా మంది సింగర్స్ కావచ్చు రైటర్స్ కావచ్చు వాళ్ళ లోపల ముఖ్యంగా జానపద కళాకారులు మోసుకుంటూ ఊరూరు తిరిగే ప్రతి ఒక్క కళాకారుని చూస్తే కనుక ప్రతి ఒక్క సమస్య ఉంటుంది. కానీ అవన్నీ మర్చిపోయి పాటలు పాడినప్పుడు అనిపిస్తుంటుంది ఆ ఆనందం అసలు మాటల్లో చెప్పలేము. అసలు నిజంగా అన్న ఒకటి చెప్తా వేదిక ద్వారా మీకు. ప్రతి కళాకారుని వెనుక నిజంగా ఒక పెద్ద దాని వెనుక ఒక పెద్ద అది ఉంటుంది అన్న చరిత్ర. సముద్రం ఎందుకంటే నేను పోబట్టి 6 సంవత్సరాలు అవుతుందన్న నన్ను అప్పటికి మా ఊళ్ళో తిరుగుతున్నా. తర్వాత నన్ను గజ్జల అశోక్ అన్న అని తను తీసుకెళ్ళిన తను ఎంబడ ఆంధ్ర కానీ ఎక్కడ ప్రోగ్రామ్స్ అయినా మొత్తం తెలంగాణ 10 జిల్లాలు అప్పుడు తీసుకెళ్ళిన తింపిండు. తింపితే కొన్ని రోజులు బస్ స్టాండ్లలో పడుకున్నటువంటి పరిస్థితి. కొన్ని దగ్గర పేమెంట్ లేక కొన్ని దగ్గర అట్లా ఇట్లా చాలా బాధలు అనుభవించినాం. అతని మిత్రుడు రాకేష్ అన్న కానీ గణేష్ అన్న కానీ వీళ్ళ స్నేహం నాకు 5-6 సంవత్సరాల నుంచే. వీళ్ళు అందరితో కూడా పోయినా బస్ స్టాండ్లలో పడుకున్నాం కొన్ని రోజులు. పస్తులు ఉన్నాము తిండి లేక పోగురాలు పోయి ఎందుకంటే ఇంట్రెస్ట్ అట్లా. ప్రతి కళాకారం జీవితంలో ఇది ఉంటుంది అన్న.
పాట ప్రాణం అయితే దేనైనా పక్కకు పెట్టడానికి సిద్ధమవుతారు. పాట అంత గొప్పది, చాలా సెన్సిటివ్ కూడా, కళాకారులందరూ కూడా చాలా మనసు కలిగిన వాళ్ళే ఉంటారు ఎక్కువ. అవునవును. సరే, ఇంకొక మంచి పాట పాడి మళ్ళీ మిగతా ముచ్చట పెడతాం. అల్లో నేరడలో, అల్లో నేరడలో, అల్లల నేరాడి, అల్ల నేరాడి, అల్లో నేరడలో. లేదు, అతను ఆమెకు సరిగా చేస్తుంటాడు. ఆడ గొర్రెను కొట్టుకొచ్చి ఇక మా అయ్య అత్తుడు నుంచి పో అని చెప్పేసి చెప్తాడు. నీకు అయ్య అవుతుంది, నాకు మామ అవుతుంది అని చెప్పేసి జనపదులు అట్లా పాడుకుంటారు. ఓకే ఫైన్. ఇట్లాంటి పాటలు చాలా పాడుతున్నా కూడా చాలా ఆనందం అనిపిస్తుంటది. ఒక్కరు వాడుకున్నా కూడా వినాలనిపిస్తుంటది. మన చుట్టూ 10 మంది లేదు కూడా మనం ఒక్కరు వాడుకున్నా నవ్వు వస్తుంటది. చాలా హ్యూమరస్ గా అనిపిస్తుంటది ఇట్లాంటి పాటలు వింటున్నా పాడుతున్నా. కానీ ఇట్లాంటి మంచి సెన్సిబుల్ ఉన్న పాటలు వదిలేసి ఎందుకు ఉద్యమం వైపు పాడాలి? ఎందుకు అంత హాట్ హాట్ ఉన్న సాంగ్స్ ఎందుకు తీసుకోవాలనిపించింది? అంటే జనపాటలు అంటే అన్న, జానపాటలు పాడినామనుకో అది కమర్షియల్, అంటే డబ్బులు తీసుకుంటేనే పాడుకుంటాం జానపదాలు అనేది. ఎందుకు ఉద్యమ పాటలు ఏంటంటే మనం మనకు ఉన్నదో జన్మ, మళ్ళా నెక్స్ట్ జన్మ ఉంటుందో నాకు తెలియదు. చాలా ఉంది కదా, చాలా ఉన్నది. ప్రయాణం చేయాలి నువ్వు ఇప్పుడు ఎందుకు అంత, అయితే సమాజ హితం కోసం సమాజాన్ని ఉత్తేజం చేయాలన్న పాటలు ఎందుకు మోస్తున్నావు ఇప్పుడే? నేను ఇట్లాంటి జోష్ ఉన్న పాటలు కొంచెం మాకు అందించినాక తర్వాత స్టార్ట్ చేయి. ఉంటాయన్న కంపల్సరీ, ఇప్పుడు పడితే ఉండ కదా పని. జోష్ పాటలు ఉంటాయి ఏంటంటే, నేను పుట్టినటువంటి నేను చెప్పిన ఇంతకుముందు ఆ కల్చర్ అలాంటిది కాదు, ఉద్యమ స్ఫూర్తి వల్ల ఊరు అన్నీ నేర్పింది. ఏడా అన్యాయం చేయడం అక్కడ అన్ని పాటు ఉండాలని చెప్పేసి మా సార్లు చెప్పిండ్రు, మా అక్కడ ఉన్నటువంటి నాకు ప్రోత్సహించిన వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళ స్ఫూర్తిని ఎప్పుడు మర్చిపోలేను, వాళ్ళ ప్రేమ, వాళ్ళ ప్రోత్సాహం. వాళ్ళ కోసమైనా వెళ్తా. నాకు ఇలా గొంతు ఇచ్చినటువంటి ఈ కలమతల్లి అందరికీ ఉండదు గొంతు అనేది. చాలామంది ఏంటంటే ఏడుస్తారు, అంటే కొందరు ఏంటంటే పాటలు ఆడక చాలామంది వాయిస్ లేక ఏడుస్తారు. మనకు జన్మ వచ్చి ఒక జన్మ మానవ జన్మ వచ్చింది, దానితో వాయిస్ వచ్చింది, మనం ప్రజలలోకి వెళ్ళాలి, ప్రజలకు సుస్థిరమైనటువంటి స్థాయిని ఏర్పరచుకోవాలని చెప్పేసి నా గోల్ అదన్న. ఓకే సుమన్, బాగుంది. సో చాలామంది వాయిస్ ఉన్నా కూడా అంటే నువ్వు వాడితే చాలా ఈజీగా వాడుతున్నావు పాటలు, లోకగా వచ్చేస్తున్నాయి. కానీ టిపికల్ సాంగ్స్ కూడా చాలా అంటే సున్నితంగా ఎక్కడ ఎత్తుతున్నావు ఎక్కడ దించుతున్నావు చాలా అలవోకగా వాడేస్తున్నావు పాటలు. చాలామంది తక్కువగా తెలుసు, చాలామంది సింగర్స్లు చూస్తుంటాం. సో వాయిస్ ఉన్నా కూడా ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. సో నీవు ఇట్లాంటి పాటలకి ఇట్లా సెలెక్ట్ చేసుకుని పాడితే కనుక చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నాకేంటంటే మామూలుగా నాకు ఇట్లా పాడుతున్నా అంటే నా ఈ పాటల మీద ఉన్నటువంటి పిచ్చి ప్రేమకి అంతే నాకు అంతే. ఈ ఏడ దించాలి అన్నీ ఫోన్లో చూసుకుంటావు అన్నీ ఇన్నే నాకు ఎవరు కూడా నేర్పలేదు ఇంతకుముందు కూడా మీకు చెప్పిన. సరే నీకు సాంగ్ వేసుకుందామా? అరే ఇయాల మా సరే పేపున్నామి నైమల్యల వాతిగా మల్లేలా, నైమల్యల వాతిగా మల్లేలా, ఇయాల మా సరే పేపున్నామి నైమల్యల వాతిగా మల్లేలా, నైమల్యల వాతిగా మల్లేలా.
అంటే సేకరణ సాంగ్ అంటే నాకు అర్థం కాలేదు అక్కడ అమాస తెల్లారి ఏమసేది అంటే మీరందరు వస్తుండ్రు మాయమ్మ ఏది అనేటువంటి లిరిక్ వాడలేదు అట్లా అతను ఆడుతురా అన్నట్టు అమాస తెల్లారి వచ్చేది ఇంకోరు మా అమ్మ వస్తుంది అమాస తెల్లారిన అమాస అయిపోయింది ముందచ్చేటువంటి ఆవుల మంద పోతుంది పున్నమ తెల్లారి కోరత్తురు వెనుక చాలా మంది వస్తుంది మా అమ్మ వస్తలేదు అని చెప్పి చెప్తాను అన్నమాట అండ్ చాలా మీనింగ్ ఉంటుంది జానపద పాటలు వింటుంటే ఒకసారి మనకు ఇంత డెప్త్తోనే ఎట్లా పాటలు కడతారు వాళ్ళు అనేది మాత్రం ఒకసారి ఆలోచిస్తే మైండ్కి అందదు చాలామంది చదువుకున్న వాళ్ళని చూస్తుంటాం చాలా బుక్స్ రాసిన వాళ్ళని చూస్తుంటాం కానీ ఇట్లాంటి పాటలు ఏమీ రాయకుండా అసలు చదువు కూడా రాకుండా కూడా వాళ్ళు పాటలు రాయడం చాలా అలవోకగా రాసేస్తుంటారు నిజం కదా చాలామంది సింగర్స్ కూడా పాటలు పాడి 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 వాళ్ళకు వాళ్ళు కూడా పాటలు రాయడం స్టార్ట్ చేస్తారు అవును అంటే నేను స్టార్ట్ చేసినా స్పెషల్ నేను అంటే రాస్తున్నా నేను కూడా సాంగ్స్ రాసాను నేను కూడా సాంగ్స్ రాశాను కానీ అటువైపు వెళ్ళదలుచుకోలేదు మీరు ఇంతమంది చెప్పారు ఆ సాంగ్స్ రాసాను అది కూడా అట్లా జానపాటలు అంటే ఇవి రాసిన నెక్స్ట్ సాంగ్ కూడా నేను రాసిన వస్తుంది నెక్స్ట్ సాంగ్ కూడా అది చేస్తున్నా అది కూడా నేనే పూర్తాను మొత్తం నేనే రాస్తున్నా లిరిక్స్ కూడా ఆ పాటకి అందులో కూడా నేను పాడుతున్నా ఇప్పుడు పాట పాడుతున్నా మళ్ళీ ఫోక్ సాంగ్ పచ్చనావుల పాలు అరటి డల్లల పోసి నీళ్లు లేని పాలు నీ బుట్టలా పోసి వారవారం నీకు పూజ ఎద్దు నాగ దిగు దిగు స్వామి దిగు దిగు అరే దిగు 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 నాకన్నా అదల బాయి సల్లంగా దిగు నాకన్నా దిగు 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 నాకన్నా పచ్చనావుల పాలు అరటి డల్లల పోసి నీళ్లు లేని పాలు నీ బుట్టలా పోసి వారవారం నీకు పూజ ఎద్దు నాగ దిగు దిగు స్వామి దిగు దిగు స్వామి దిగు 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 నాకన్నా అదల బాయి సల్లంగా దిగు నాకన్నా బాయి సల్లంగా దిగునాగన్నా దిగు దిగు దిగునాగన్నా ముక్కునముడు వేర మచ్చలు గల నాగ ముక్కునముడు వేర మచ్చలు గల నాగ మచ్చ మచ్చకు నీకు మంత్రాలు వస్తాయి స్వామి దిగు దిగు అరే దిగు దిగు చల్ దిగు దిగు దిగునాగన్నా అల్లర బాయి సల్లంగా దిగునాగన్నా దిగు దిగు దిగునాగన్నా దిగు దిగు దిగునాగన్నా అల్లర బాయి సల్లంగా దిగునాగన్నా దిగు దిగు దిగునాగన్నా నడుమూన నలువేల మచ్చలు గల నాగ నడుమూన నలువేల మచ్చలు గల నాగ మచ్చ మచ్చకు నీకు మంత్రాలు వస్తాయి స్వామి దిగు దిగు అరే దిగు దిగు చల్ దిగు 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 నాగన్నా బాయి సల్లంగా దిగు నాగన్నా దిగు 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 నాగన్నా దిగు 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 నాగన్నా అల్లర బాయి సల్లంగా దిగు నాగన్నా దిగు 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 నాగన్నా దిగు 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 నాగన్నా అల్లర బాయి సల్లంగా దిగు నాగన్నా కోలాటం సాంగ్స్ కూడా దీనికి మ్యాచ్ అవుతుందా ఈ సాంగ్కి కోలాటం మ్యాచ్ కాదు కాదా కోలాటం పాడమంటారు చాన్ లో అయినా పాడే కోలాటం అరే మామిడి ఊసి మామిడి ఆసెనో మాదనో నా వయారి మామిడి ఊసి మామిడి ఆసెనో మాదనో నా వయారి మామిడి పొలములో
ఇంత అలసిన ఫేస్ కూడా కనబడతలేదు, ఇంత పెద్ద సాంగ్ వాడితే కూడా. టెంపో సాంగ్స్ మాత్రం చాలా అలవకగా వదిలేస్తున్నాం సాంగ్స్ బయటకి. సూపర్, నిజంగా చాలా మంచి పాటలు పాడిన ఈ ప్రోగ్రామ్లో. నిజంగా సమాజం హితం కోసం పాడుతున్నావు, పాటలు మోసినటువంటి కళాకారుల గురించి చెప్తున్నావు, భావమర్దల సరసం గురించి మాట్లాడినావు, గట్ట పొలం గట్ల దగ్గర ఎట్లా వాడుకుంటారో ఆ సాంగ్స్ పాడేసినావు. సో అన్ని రకాల పాటలు వాడి ఈ పల్లె ప్రోగ్రామ్ ఈరోజు ఇవాళ చాలా అద్భుతంగా ఈ ఎపిసోడ్ని కంప్లీట్ చేసినాం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇట్లనే పాడుకుంటా, మంచి మంచి పాటలు రికార్డింగ్ చేసుకుంటా, నేను ఛానల్ పెట్టుకుంటా, మళ్ళీ ఒకసారి కూడా వచ్చి ఇంకా మంచి మంచి పాటలు ఈ ప్రోగ్రాంలో వాడాలని కూడా కోరుకుంటూ, సో ముందున్న ఫ్యూచర్ మాత్రం చాలా అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ, ఏది కానిస్టేబుల్ అవ్వాలనుకున్నావు అది కూడా జాబ్ కొట్టాలి, మళ్ళీ వచ్చి కూర్చొని పాడాలి. సో ఇది పల్లె పాటల ప్రోగ్రామ్ చూస్తారు కదా, ధూమ్ధామ్ పాటలతో మళ్ళీ ఒక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, మంచి కళాకారుని మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేసుకుందాం, ఆయనతో మాట్లాడదాం, ముచ్చటిద్దాం, మంచి మంచి పాటలు పాడిద్దాం, విందాం. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ.